ఈ నెల 27 నుంచి మరో 2 హామీలు అమలు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. యాసంగి పంటల కొనుగోలుకు సిద్ధం కావాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. మార్కెట్లోకి పంటలు తెస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచన. లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు. అభ్యర్థుల వ్యయ పరిమితికి గరిష్టంగా 95 లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు అవకాశం. నాగార్జునసాగర్ డ్యాం జల విద్యుత్ కేంద్రాలను సందర్శించిన కేఆర్ఎంబీ సభ్యుడు శ్రీనివాస్, మెయింటెనెన్స్ పనులు చేయడానికి డ్యాంపైకి సీఆర్పీఎఫ్ బలగాలు అనుమతించడం లేదని కేంద్రానికి లేఖ. రాష్ట్రంలో 4 ఐఏఎస్ అధికారులు బదిలీ. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగింత. మలుపు తిరిగిన లిక్కర్ కేసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా మార్చిన సిబిఐ. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన లాస్యానందిత అంత్యక్రియలు. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులు. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. వచ్చే 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందన్న ప్రధాని, విద్యార్థులే దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని వెల్లడి. మేడారం మహాజాతరలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, సమ్మక్క సారలమ్మలు త్యాగానికి ప్రతీకలన్న గవర్నర్. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మొక్కులు చెల్లించుకున్న పలువురు ప్రజాప్రతినిధులు. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందజేస్తున్నామని వెల్లడి. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మధ్యంతర భృతి. 5% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు. 2 మార్చి వరకు పెంచిన విద్యాశాఖ, 7 ఏప్రిల్ పరీక్ష. ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్న మంత్రి దామోదర రాజనరసింహ, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు నేతలు. అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక నుంచి ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలని నిర్ణయం. విద్యుత్ వినియోగదారుల హక్కులను సవరించిన కేంద్రం. మెట్రో నగరాల్లో 3 రోజుల్లో కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశం. ధర్నీ పోర్టల్పై సీఎం అధ్యక్షన నేడు కీలక సమావేశం. భూ సమస్యల పరిష్కారంపై విధి విధానాలు ఖరారు చేసే అవకాశం.